राष्ट्र में पंचायतीराज स्थाक संस्था प्रजा प्रतिनिध गौरव वेतना राष्ट्र प्रभुत्में जीटीसी एंपीटी एंपीपी सर्पंच गौरव वेतना मुफ् शात मेरे पे मेरे को पंचायतीराज शाख मंगलवार उत्तर जारी चेसी जून नीचे पेंशन वेतना वर्तन 18,000 मंद की पैगा प्रयोजन कलगन प्रभुत्व निर्णय पट प्रजा प्रतिनिधि हर्ष व्यक्त రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పిటిసి ఎంపీటిసి సభ్యులు ఎంపీపీలు గ్రామ సర్పంచుల వేతనాన్ని 30% మేర పెంచుతూ సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జెడ్పిటిసి ఎంపీపీల గౌరవ వేతనం 13,000 రూపాయలకు చేరింది. ప్రస్తుతం వారి వేతనం 10,000 రూపాయలుగా ఉన్నది. ఎంపీటిసిలు సర్పంచుల వేతనం 6,500 రూపాయలకు పెరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. పెరిగిన గౌరవ వేతనాలు ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 18,000 మంది సర్పంచులు ఎంపీపీలు జెడ్పిటిసి ఎంపీటిసి సభ్యులు లబ్ధి పొందనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ 2015 జూన్ 24న తొలిసారి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను గణనీయంగా పెంచారు. ఈసారి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలను 30% పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వము ఇలా వేతనాలు పెంచిన దాఖలాలు లేవు. స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. జీతాల పెంపుతో ఇకపై మరింత బాధ్యతాయుతంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ విధులను నిర్వర్తిస్తారన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30% పెంచుతూ ఆదేశాలు జారీ చేసినందుకు మంత్రి ధన్యవాదాలు చెప్పారు.